ஹாய் ஹலோ நமஸ்தே, நான் பேர் பார்த்தி. வெல்கம் டு பார்த்தி ஸ்டேரி யூடியூப் சேனல். எல்லாமே இருக்கிறது நினைத்து வாழ்ந்தோம் மேற்கொண்டு வாழ்ந்தோம் அனுப்பிட்டு செப்பன் கதண்டி முந்து மக்களுக்கு చాలా பெஸ்ட் వచ్చింది అనేసి. సో దానికోసం నేను ఈరోజు పుల్ల మంచిగా ఇంగోరు ద్రావణం అనేది ఇస్తున్నాను అనమాట. చూస్తే ఒక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ దీంతో ఒక మగ్గు మజ్జిగ ద్రావణానికి 10 మగ్గులు వాటర్ వేసుకునేసి నేను ఇక్కడ పిచికారీ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ మెజర్మెంట్ చేయలేదు కానీ అందాజలో వేసేసాను అనమాట. 1:10 రేషియోలో వేసుకోవాలి. సో నేను అందాజలో వేసేస్తున్నాను, ఏం కాదు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, ఇబ్బంది ఉండదు అనమాట. సో చూసారా, చాలా మొక్కలు ఎండిపోయినాయి అనమాట వాటర్ లేక. సో ఉండే మొక్కలైనా కాపాడుకోవాలనేసి నేను వాటర్ చూసి వేస్తున్నాను. అండ్ ఇక్కడే పెస్ట్ కూడా ఎక్కువ అయిపోయింది అనమాట. సో దానికోసం అనేసి పుల్ల మజ్జిగ ద్రావణం అనేది ఇస్తున్నాను. ఇది ఈ మొక్క రీసెంట్గా పెట్టాను అనమాట. మా స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో ఉంటే తెప్పించుకున్నాను. ఇది యెల్లో కలర్ చామంతి అనమాట. ఇది ఇక్కడ కొత్తిమీర మొత్తం పోయిందండి. పార్ట్స్ మొత్తం ఉండేవన్నమాట, మొక్కలు మొత్తం పోయినాయి. కాస్మోస్ కానీ అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. ఎండిపోయింటే నేనే కట్ చేసేసాను, ఇంకా వేస్ట్వి ఉండి కూడా ఇబ్బంది, పాపం వాటికి సర్వైవల్కి ఇబ్బంది, స్ట్రగుల్ అవ్వాలనేసి తీసేసాను అనమాట. ప్రతి మొక్కకి పుల్లని మజ్జిగ బాగా కాపు వచ్చే స్టేజ్లో వేయడం వల్ల కాపు దిగుబడి బాగా వస్తుంది అనమాట. బడ్స్ అవేమి రాలిపోకుండా ఉంటాయి. ప్లస్ ఇంగువ వేస్తున్నాం కాబట్టి ఆ స్మెల్కి బగ్స్ ఏమి ఉండవు అనేసి వేస్తారన్నట్లు. పాపం ఇదైతే చాలా మొగ్గలు రాలిపేసుకుందండి, పాపం చాలా బడ్స్ పోయినాయి. అంటే మొక్క దాని సర్వైవల్ కోసము బతకడానికి మొగ్గలన్నీ పడేసుకుంటుంది అనమాట. సో దీనికైతే చాలా మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఎలా ఉన్నాయో బడ్స్ అలాగే ఉండేవన్నమాట, యెల్లో కలర్ ఫ్లవర్లో కూడా. కానీ ఏమైందంటే యెల్లో కలర్ ఫ్లవర్లో బడ్స్ రాలిపోయినాయి. కానీ ఈ రెడ్ ప్లాంట్ ఏం చేసిందంటే బడ్స్ రాలిపోలేదు కానీ సైజ్ అనేది, గ్రోత్ అనేది నెమ్మదిచ్చిందనమాట. అంటే పెరగడము ఆగిపోయింది. సో ఒక్కొక్క మొక్క ఒక్కొక్కలాగా స్ట్రగుల్ అవుతూ ఉంది పాపం వాటర్ లేక. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ స్టైల్ యూట్యూబ్ ఛానల్.